వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో వేద పండితులు సుప్రభాత సేవలు నిర్వహించి ఆరాధన అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి కళాభవన్ ఆవరణలో స్వామివారికి నిత్య కళ్యాణ వైభవం ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అభిషేక జలాన్ని నమ్మకం శివకం పుషయుక్తం దుర్గాసుక్తం శ్రీయుక్తం ద్వారా అభిషేకించి అభిషేకించిన ఈ యొక్క అభిషేక అభివంకరించే జలాన్ని ఆ యొక్క స్వామివారి యొక్క అలంకార పేరుగా అభివంకరించి ఇట్టి ఆరుద్రాభిషేక జలాన్ని రాజరాజేశ్వరైన మూల విరాట్ ఆ విగ్రహానికి ఈ అభిషేకం చేసి స్వామివారికి సమర్పణ చేయడం జరుగుతుంది. ఇట్టి అవకాశాన్ని వినియోగం చేసిన పుత్రుడు ఆ రాజరాజేశ్వరుడు పిల్లగిందా స్వామి సాధించే కారణం పద్యపూర్వోత్తరదేవమున విశేషణ విశిష్టాయాం శుభ విధోస్తి మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూప బాలాత్రిపురసుందరీ దేవతాముద్దిశ్య శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ స్వరూప బాలాత్రిపురసుందరీ దేవతాంగీత్యర్థమాన్యోరజమాన్యస్య పోగునుల్లగోత్రోద్భవస్య పర్వతనీని అనురాగ్ చౌదరి నామధేయస్య అభిమాన్ చౌదరి నామధేయస్య దీప్తి నామధేయాయాః సహకుటుంబానాం క్షేమసైర్యధైర్యవీర్యవిజయాభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం కర్మార్థకామమోక్షచతుర్విధఫలవృక్షార్థసిద్ధ్యర్థం విరమణస్య మనోవాంఛాఫలసిద్ధ్యర్థం యథాశక్తి అష్టోత్తరనామసహితకుంకుమార్జన పూజాం కరిష్యే. కరోనా తాండవిస్తున్నటువంటి ఈ సమయంలో భక్తులు రాలేనటువంటి ఈ పరిస్థితులలో భక్తులకు దేవాదాయ ధర్మదాయ శాఖ వారు ఆన్లైన్ ద్వారా ఇక్కడ మొక్కులు చెల్లించుకునే అవకాశాన్ని కల్పించినారు. ఈ విధంగా ఈరోజు 35/2020 తారీఖు నాడు ఉదయం పూట భక్తుల పేరు మీద కుంకుమార్చన జరిపించడం జరిగింది. వారికి అలాగే ఈ సమస్త మానవాళికి సకల ఈది బాధలు తొలగిపోయి ఆ పార్వతీ రాజరాజేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వలన ఆయురారోగ్య భోగభాగ్యాలు సంప్రాప్తించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశీః. ఓం శతవారం భవతి శతాయ ప్రదక్షితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి స్వస్తి మంత్రార్థా సత్యాసరా సంతో వేదోక్తం పరిపూర్ణాయుష్యాభివృద్ధిరస్తు.